హలో ఆల్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. సో ఈరోజు కొంచెం ఈవినింగ్ వ్లాగ్ అయితే తీస్తున్నాను. సో ఈవినింగ్ వ్లాగ్లో నేను ఈరోజు ఈవినింగ్ కొంచెం బ్రెడ్ మిగిలిపోయింది. సో కొంచెం ట్రావెలింగ్ చేసే పని ఉంది అని చెప్పేసి స్వీట్స్ ఇద్దామని డిసైడ్ అయిపోయాను. బికాస్ ఒక 1-2 వీక్స్ ఇంట్లో ఉండము, బికాస్ సంక్రాంతి హాలిడే వచ్చాయి కాబట్టి. సో ఇక్కడ స్టవ్ మీద అయితే కడాయి పెట్టుకున్నాను. కడాయి కొంచెం వేడెక్కిన తర్వాత ఒక 4-5 టేబుల్ స్పూన్ వరకు ఘీ అనేది, అంటే నెయ్యి అనేది యాడ్ చేయాలన్నమాట. సో యాడ్ చేసిన ఒక 2 మినిట్స్కి మనకు కొంచెం వేడెక్కుతుంది కదా ఘీ అనేది, దాని వెంటనే మనము ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు, బాదము, కిస్మిస్ కావాలంటే ఇంకా వేరే విధంగా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ 2 మినిట్స్ అవి కూడా లైట్ బ్రౌన్ షేడ్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా తీసేయాలి, లేదంటే మొత్తం బ్లాక్ టర్న్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి. సో ఇప్పుడు అదే ఘీలో మనం ఇక్కడ బ్రెడ్ని అనేది ఒక క్రష్ లాగా చేసుకోవాలన్నమాట. సో హ్యాండ్తో క్రష్ చేసుకుంటే సరిపోతుంది, బికాజ్ మనం ఇక్కడ హల్వా లాగా చేస్తున్నాం కాబట్టి. సో షుగర్లో వేస్తే ఆల్మోస్ట్ ఇది మెత్తగా అయిపోతుంది. అంత మెత్తగా లేకపోయినా జస్ట్ ఒక 4 పీసెస్ చేసి ఇక్కడ మనం వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. ఎంత సిమ్ మీద పెట్టుకొని ఎంత బాగా ఫ్రై చేస్తే డబల్ కా మీఠా అనేది అంత టేస్టీగా వస్తుంది. సో నాకైతే ఇక్కడ ఒక 1 కప్ వచ్చిందనమాట. సో అది మంచిగా బ్రౌన్ కలర్ షేడ్ వచ్చేలోపు నేను పక్కనైతే స్టవ్ మీద ఒక 1 కప్ షుగర్లో ఒక 75% వాటర్ అనేది అయితే తీసుకున్నాను. సో 75% వాటర్ బాగా కరిగేంతవరకు దీన్ని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచాలన్నమాట. సో నేను చెప్పిన కొలతలతో చేస్తే డబల్ కా మీఠా అనేది టేస్టీగా వస్తుంది. నేను జస్ట్ 1 కప్పే షుగర్ తీసుకున్నాను. కావాలంటే మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళంటే ఎక్కువైనా తీసుకోవచ్చు. సో షుగర్ అయితే ఇక్కడ మంచిగా కరిగిపోయింది. సో అందులోనే నేను ఇలాచి కూడా మంచిగా దంచి కొట్టుకొని ఒక 3-4 వరకు ఇందులో వేసేసుకున్నాను. సో అది మంచిగా పాకం మనకి వచ్చేలోపే మనకి ఇక్కడ బ్రెడ్ అనేది బ్రౌన్ కలర్ షేడ్లో చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు బ్రౌన్ కలర్ చేంజ్ అయిన బ్రెడ్ని డైరెక్ట్ తీసుకొచ్చి వాటర్లో ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసి వేయాలి. స్టవ్ ఆన్ చేసి వేస్తే కింద మాడిపోతుంది అనమాట. సో స్టవ్ని ఆఫ్ చేసి వేడి మీద మనకి షుగర్ పాకం ఉన్నప్పుడే వేస్తే బ్రెడ్కి మొత్తం పట్టుకొని స్వీట్ అనేది చాలా బాగుంటుంది. సో చాలామంది ఇది వేడివేడిగా తినడానికి ఇష్టపడతారు, బట్ నాకైతే అలా కాదు. చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 అవర్ తర్వాత తింటాను. సో ఇక్కడైతే మనకి రెడీ అయిపోయింది అనమాట బ్రెడ్ హల్వా. సో తినేసి మేము చెప్పాం కదా ఈవినింగ్ కొంచెం ట్రావెలింగ్ ఉందని. సో బస్ అయితే స్లీపర్ బుక్ చేసుకున్నాము, యోలో బస్ అని. సో ఒక దగ్గర ఆపంగానే సరే వీడియో తీద్దామని చెప్పి తీశాను. సో వాళ్ళు ఆపిన దగ్గర అన్ని చోట్ల చాలా బాగుంది. చాలామందికి మార్నింగ్ ట్రావెలింగ్ అంటే ఇష్టమా, నైట్ ట్రావెలింగ్ ఇష్టమా నాకు ఖచ్చితంగా చెప్పండి. నేనైతే నైట్ అనమాట, నాకు నైట్ ట్రావెలింగ్ చేస్తే చాలా ఇష్టం. బికాస్ ఎక్కగానే పడుకోవచ్చు, మార్నింగ్ లేవగానే మనం అనుకున్న ప్లేస్ వచ్చేస్తుంది. ఎవరికి టెన్షన్ కూడా ఉండదు, బికాజ్ మార్నింగ్ లేచుంటే అది తింటాం ఇది తింటాము. సో అందుకనేసి నైట్ అయితే ఇంట్లో ఫుడ్డే తెచ్చామన్నమాట. సో ఇంట్లో ఫుడ్ ఇడ్లీ చేసుకొని తినేసి మనము వాళ్ళు ఆపిన దగ్గర మాత్రం జస్ట్ ఒక 2-3 స్నాక్స్ తీసుకుంటే సరిపోతుంది. మళ్ళీ లంచ్ మళ్ళీ బస్కి కాస్ట్ పెట్టాల్సి వస్తుంది కాబట్టి ఇంట్లో నుంచే తెచ్చుకున్నాను. సో బస్ అయితే ఇంటీరియర్ అంతా చూపిస్తున్నాను, చాలా అంటే చాలా బాగుందండి. కూర్చోడానికి రెస్ట్ సీట్స్ లాగా ఇచ్చారు. సో నైట్ అయితే బస్ని కూడా చూశారు కదా. సో జర్నీ నైట్ అంతా జరిగి మార్నింగ్ అయితే కార్లో మేము క్యాబ్ బుక్ చేసుకుని ఆన్ ద వే రూమ్కి వెళ్తున్నాం అన్నమాట. సో మార్నింగ్ పూట నైట్ ఎంత పీస్ఫుల్గా పడుకొని మార్నింగ్ లేచి ఇలా 5-6కి మనము దిగంగానే కార్లో వెళ్తున్నప్పుడు క్లైమేట్ చాలా అంటే చాలా బాగుంటుంది. రోడ్ మీద ఎవరు ఉండకుండా చల్లగా పీస్గా ఉంటుంది అన్నమాట. ఎంతమందికి ఈ క్లైమేట్ అంటే ఇష్టమో నాకు కూడా కమెంట్ చేయండి. నెక్స్ట్ అలానే మొన్న మా ఇంట్లో కొంచెం స్టవ్ కొంచెం రిపేర్ అయ్యి మేము బయట తీసుకెళ్దామంటే ఇక్కడ గ్యాస్కెట్ అస్సలు రావట్లేదు. సో చాలా కష్టపడితే మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేస్తాం, పెద్దవాళ్ళకి ఫోన్ చేస్తే వేడి నీళ్ళు ఉడకబెట్టి నీళ్ళు ఆ పైప్ మీద పోయి అంతే చాలు ఊడి వచ్చేస్తుంది అన్నారు. సో ఇప్పుడైతే పైప్ మీద పోస్తున్నాము, వస్తుందో లేదో మీరు కూడా ట్రై చేయండి, బట్ మాకైతే వచ్చేసింది అన్నమాట. చూడండి, నేను జస్ట్ మొత్తం కూడా పోయలేదు ఒక క్యాప్లో,
ఒక 3-4 డ్రాప్స్ వేస్తున్నప్పుడే ఊడొచ్చింది. సో మేము వాడికి డైరెక్ట్ వాడికి ఫోన్ చేస్తే వాడు కట్ చేయని చెప్పాడు దాని గ్యాస్ కట్ని. సో ఈ ట్రిక్ని ఎవరు తెలియనంటే యూజ్ చేయండి. నెక్స్ట్ అలానే ఊరికి రాగానే సెకండ్ డేని హనుమాన్ అనేది రిలీజ్ అయిపోయింది. సో ఏ స్టేట్లో ఉన్నా మనం అసలు హనుమాన్ అని మన తెలుగు మూవీ వెళ్ళకుండా ఉంటామా? వెళ్తాం కదా. సో నేను కూడా అంతే, తెలుగు మూవీ అని చెప్పేసి హనుమాన్ మూవీకి వచ్చాము. చాలా అంటే చాలా బాగుందండి. కాపీరైట్ వస్తుందని చెప్పి నేను ఇక్కడ ఆ సాంగ్స్ ఏమి యూజ్ చేయట్లేదు. సో చాలా బాగుంది. ఎవరైనా మీరు చూడకుండా ఉంటే ఖచ్చితంగా మూవీని చూడండి. సరే, ఇంకా మన వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోద్దు. టాటా బాబా.